స్కీమ్స్ చెప్తాను స్కీమ్ చేద్దాం కరోనా వార్డులలో ప్రికాషన్ తీసుకుంటూ ఎక్కువ పని చేసుకుంటూ వాళ్ళకి కావాలి సూపరింటెండెంట్ రాజారావు సార్ కనుక ఆర్ఎంఓ శేషాద్రి సార్ కుర్రాలి రోజు ఆరు గంటలు కుడుర్రా కదా కుడుకున్నారా मनदी मेडिकल क्यांप इनाग्रेटेड गौरव मंत्री गारी स्वागत जगचल एमएलए श्री संजय कुमार गारी जिला वृद्धाश्रम जिला मंत्रिवर्य संक्षेम शाख मंत्रिवर्य कुप्पुलीश्वर अन्न गारी गौरव नियोजकवर्ग शासन मरी मुख्य प्रपंच अंतर्जातीय वयोवृद्धुल दिनोत्सवा पुरस्कुनी मेन एमेंटे फिजिकल अंड मेंटल वेलबीइंग आफ् ओल्ड पर्सन एवरो दाद अंदर कॉन्सट्रेट केटाइंपड़ी मरी मुख्य मैं तेलंगाणा राष्ट्र प्रभुत्म वर्वा वृद्धाप्य पेंशन अने डबुल जरिए इंतक मुद्दे मरी अभी सैकेंड टाइम गेलन तरह मरी गौरव मुख्यमंत्री वर्य कलवकुंट चंद्रशेखर राव गारु दाने रेल पे जी मरुक जगित्याल पट्टण में रेवेल एम आर मे वृद्धु की पेंशन आयोजन इपड़ा अंतमंद की मैं आनता गौरव मुख्यमंत्री वर्य दी अलागे वृद्धाश्रम पेवी मरी रेवेन्यू डिविजन लेवल्लो ट्रिब्युनल आफीसर निर्मित मरी कलेक्टर गार लेवल्लो कमिटीस इवनि అందించారు మరి ఒక్కసారి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి విశ్వపెద్దల ఈశ్వరన్న గారికి వచ్చేసినటువంటి ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి అందరికీ కూడా ధన్యవాదాలు ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను చాలా సంతోషం ఒక సుదీర్ఘంగా భావించవచ్చు ఈ వయోవృద్ధుల దినోత్సవ సందర్భంగా మన గౌరవ సంక్షేమ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారి ఇక్కడ రావడం అనేది నిజంగా ఒక ఈ ఆశ్రమ గౌరవాధ్యక్షునిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను సమయం తక్కువ ఉంది ఆఫీషియల్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి కట్ షార్ట్ చేస్తాను మరి దాదాపు 7 సంవత్సరాల నుంచి మేమందరం కూడా ఇక్కడ కలిసికట్టుగా పని చేసి 25 నుంచి 30 మంది వృద్ధులకు ఎప్పటికప్పుడు సేవలు అందించడం జరుగుతా ఉన్నది చాలా మంది దాదాల సహకారం కూడా ఉన్నది దీంట్లో ఇప్పటివరకు నాకు తెలిసి ప్రభుత్వం నుంచి పెద్దగా సహకారం ఎట్లాంటిది కూడా తీసుకోలేదు అదే విధంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే కూడా ఎప్పటికప్పుడు మెడికల్ చెకప్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది వాస్తవం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ రావడం తగ్గింది అంతకు దాదాపు నెల రెండు నెలలకు ఒకసారి వస్తుంది ఈయన ఒకసారి క్యాంప్ పెడితే వృద్ధులు కాబట్టి ఐదుగురి కంట ఆపరేషన్లు కూడా ప్రీవియసిటీ అప్పుడు మా సోదరి ఇక్కడ చూసుకునే మా కేర్ టేకర్ కర్ణ గారు ఆ పిల్లల ఆ ముసలి వాళ్ళని పట్టుకొని మా హాస్పిటల్లో కూడా ఒక రోజు రెండు రోజులు కూడా ఉండింది అంటే ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేసాం మరి వృద్ధులంటే దైవ సమానులు ఇవాళ పరిస్థితుల వల్ల వృద్ధుల జనాభా పెరుగుతూ ప్రపంచ జనాభాలో పెరగడం వల్ల కొంత వారి పట్ల నిర్లక్ష్యత ఉన్నది అలాంటి సమయంలో మరి మన ప్రభుత్వాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాయి జగిత్యాల
జిల్లాలోనే వృద్ధాశ్రమాలు ఎక్కువ లేవు. ఇదివరకు కూడా ఒకటి వేరేది కూడా కుటుంబేశ్వర స్వామి ప్రాంతంలో చేతమని తలపెట్టారు. అప్పుడు నేను కూడా కొంత ఆర్థికంగా దానికి సహాయం చేశాను. కానీ దానివల్ల కాలే అంత ఈజీ కాదు. ఇది చూడడానికి చాలా ఈజీ కూడా పడ్డాను. మనకి ఇంట్లో ఒక్క వృద్ధులు వృద్ధుడో వృద్ధురాలు ఉంటేనే ఎంతో కష్టం. అట్లాంటిది 25-30 మంది వయోవృద్ధులను వాళ్ళ భారాన్ని ఇక్కడ ఉన్న మా సురన్న భువన అందరికీ పేరు పేరున్న అందరూ కూడా నా విషయం అందరూ కూడా చూస్తున్నారు. గంగారు అందరూ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శిరస్సాంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. అసలు సంజయ్ అన్నతో పాటు మంత్రి ఈశ్వర్ గారు ఈశ్వరన్న గారి కన్నా ముందు సంజయ్ అన్న గారితో ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళని చూస్తూ ఉంటే చాలా బాధ కలిగింది. అసలు ఒక స్టేజ్లో మనం ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం చేస్తున్నామంటే మళ్ళీ ఆ స్టేజ్కు ప్రతి ఒక్కరు కూడా అదే స్టేజ్కు పోవాల్సిన తప్పకుండా వస్తాయి జీవితంలో. కాబట్టి సమయం చాలా తక్కువ ఉన్నందున యువత అందరూ మీడియా ద్వారా మనము ఈరోజు వాళ్ళను ప్రేమగా ఆప్యాయంగా పలకరించి వాళ్ళని చూసుకుంటే జీవితంలో మనం కూడా ప్రేమ ఆప్యాయతలు పొంది ఆ స్టేజ్లోకి వెళ్తాం. కాబట్టి యువత అందరూ మన జిల్లాలో కానీ ఎక్కడ ఉన్నా కూడా వృద్ధులను ఒక జాతి నిర్మాతలుగా వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవచ్చు. ఎన్నో అనుభవాలు గడించి ఆ స్టేజ్కి వచ్చిరు. ఎన్నో లక్ష్యాలు ఎన్నో పనులు పూర్తి చేసుకొని ఆ వృద్ధ ఆ సమయానికి వచ్చిరు. కాబట్టి వాళ్ళ దగ్గర మనవళ్ళు మనవరాళ్ళు కొడుకులతోటి సలహాలు ఇవ్వడం కావచ్చు, మాట్లాడుకోవడం కావచ్చు, అన్నీ వారు ఒక ప్రేమగా వాళ్ళతోటి ఉంటే ఒక ప్రేమ ఆప్యాయతలు మనకు వస్తే మనమే ఆ విధంగా వాళ్ళకు పంచుతూ ఉంటే గొప్పగా ఈ పరిస్థితి ఇక్కడ ఉండేది కాదు. కానీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఈ శాఖకు మంత్రిగా ఉన్నారు. మన జైత్యాల్లో కూడా ఈశ్వరన్న గారు ఇంకొక ఓల్డేజ్ హోమ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వృద్ధులకు ఆలనా పాలన చూసుకునే విధంగా ఈ రోజులలో కనబడతలేదు. కాబట్టి వాళ్ళ కోసం కూడా ఈశ్వరన్న గారు సహాయశక్తుల కృషి చేస్తున్నారు. కాబట్టి అందరి తరఫున పెద్దలు ఈశ్వరన్న గారికి నా తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తూ వయోవృద్ధులకు అందరికీ కూడా దీనికి సహాయ సహకారాలు ఎప్పుడు అందించాలని చెప్పేసి ఈశ్వరన్న గారిని కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్న జై తెలంగాణ. వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వయోవృద్ధులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలతో పాటు వయోవృద్ధులను కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదరించాలని, వారికి సంబంధించినటువంటి సంక్షేమాన్ని చూడాలనే ఉద్దేశంతో మరి తెలంగాణ రాష్ట్రంలో చాలా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగమే ప్రధానంగా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెన్షన్స్ను చాలా పెద్ద మొత్తంలో ఏక మొత్తంలో పెంచి మరి మన రాష్ట్రంలో దాదాపు పెద్ద సంఖ్యలో వారికి దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వెచ్చించడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా జిల్లా హెడ్ క్వార్టర్లో తప్పనిసరిగా ఒక వృద్ధ ఆశ్రమాన్ని ప్రారంభించాలని మరి ప్రభుత్వం ఆలోచనలో ఉంది. దానికి సంబంధించి ప్రధానంగా ఏదైనా ఒక ఎన్జిఓ ముందుకొచ్చినట్టయితే ఆ ఎన్జిఓ ద్వారా దీన్ని నిర్వహించాలని అనుకోవడం జరుగుతూ ఉంది. దానికి ప్రభుత్వ పరంగా గ్రాంట్ తప్పకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ ఆశ్రమం ఏదో ఏదైతే ఉందో చాలామంది దాతలు మరి ముఖ్యంగా అంటే చాలామంది మిత్రులు మరి సహాయ సహకారాలు అందిస్తూ ఒక మంచి పుణ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. మీరు ఈ ఆశ్రమం నిర్వహించుకుంటూనే జిల్లా కేంద్రంలో ఒక మంచి ఆశ్రమాన్ని మనం నిర్వహించడానికి కూడా తప్పకుండా దీనికి కూడా మనం సహకారం అందించవచ్చు ప్రభుత్వ పరంగా. తర్వాత జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను కోరేది ఒకటే, అంటే ఇదివరకే చెప్పినాం సార్, అతను వారు కూడా ఏం చెప్పిందంటే మన కొత్త కలెక్టరేట్ కనుక
షిఫ్ట్ అయినట్లయితే చాలా బిల్డింగ్స్ ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఒక బిల్డింగ్ అడిగినాం ఇదివరకే ఆ బిల్డింగ్ గనుక మనం ఉన్నట్లయితే చాలా మంచిగా నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు దీన్ని ఇది కూడా నిర్వహణ చాలా కష్టమైనప్పటికీ ఎంతో మరి ఆ సేవా దృక్పథం ఉంది కాబట్టి పాపం వాళ్ళు ఎన్ని కష్టాలు నిర్వహిస్తూ ఉన్నారు చాలా మంది సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నిజంగా ఆ వృద్ధుల తరఫున డిపార్ట్మెంట్ తరఫున కూడా అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు సంతోషం అమ్మ నువ్వు అందరూ కూడా గురించి బాగా చెప్తున్నారు ఇంకా కూడా నువ్వు ఈ సేవాభావంతో వాళ్ళకి మంచి సేవలు అందిస్తావని ఆశిస్తూ మరి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా ఇక్కడ కలుసుకున్నటువంటి వృద్ధులందరినీ కూడా కలుసుకున్నటువంటి సందర్భంలో మరి అందరికీ కూడా అభినందనలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను।